పిచ్చి పీక్స్కు వెళ్ళిపోతే ఇలాంటి ఆరోపణలు చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ కసిగా రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి 23 సెగ్మెంట్స్కు పరిమితమైన చంద్రబాబు నాయుడు పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజువారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐసీయూలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 3 రాజధానుల ఇష్యూతో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వైఎస్ఆర్సీపీ నాయకులు తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై ఒళ్లు మరచి చేస్తున్న విమర్శలు, ఆరోపణలు కూడా సోషల్ మీడియాకి కావలసినంత ఆహారమిస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్ ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలెత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎక్కడ ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన తన పరిశోధనలో చంద్రబాబుకు అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద తేడా కనిపించడం లేదనే విషయాన్ని కక్కుకున్నారు. చంద్రబాబు మనస్తత్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని తన పరిశోధనలో వెల్లడైన మరిన్ని సంచలన విషయాలను షేర్ చేశారు. తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ రకరకాల వైరస్లు పంపుతూ ఉంటారు, నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చిన చోట్ల కూడా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు. మిలిటరీలో దేశాన్ని కాపాడడానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు. విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి. ఆర్థిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడంలో, ప్రభుత్వ సూచనలు ప్రజలకు చేరవేయడంలో, ప్రజలను మేల్కొలుపుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబులుతుందని చంద్రబాబు చెబుతున్నారు అంటే మీరు ఎవరిని దెబ్బతీయదలుచుకున్నారు, ఎవరి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు, ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వారిని వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారా? కరోనా వ్యాధి వస్తుందనే ముందు వరకు కూడా చాలా డిపార్ట్మెంట్లను తిట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆయా డిపార్ట్మెంట్లను, ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేణోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి పరీక్షలు చేస్తారా? ఎక్కడైతే వ్యాధి ప్రబులుతుందో అక్కడ పరీక్షలు చేస్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు. దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు. దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధనలో తేలిన విషయాలేంటంటే చంద్రబాబుకు మానవత్వం లేదు, మానవీయ కోణం లేదని, వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లే కదా అని కొత్త లాజిక్ ను కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు. ఈ యుద్ధ వాతావరణంలోనే కాదు, చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్ని కూడా పేర్ని నాని కనుగొన్నారు.